హలో ఫ్రెండ్స్ నేను మీ సంజయ్ నాయక్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ మా వీడియోస్ రెగ్యులర్గా చూస్తున్నందుకు మమ్మల్ని ఆదరిస్తున్నందుకు మీ అందరికి మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ సో మచ్ సో ఈరోజు మీ అందరి ముందు ఒక మంచి టాపిక్తో మళ్ళీ రావడం జరిగింది సో ఇప్పుడు మనం డైలీ అప్డేట్స్ చూస్తున్నాం మనం సో ఇప్పుడు తెలంగాణ స్టేట్లో ఏ విధమైన డెవలప్మెంట్ జరుగుతున్నాయి సో ఎక్కడెక్కడ బాగా గ్రోత్ అవుతుంది అదేవిధంగా ఇప్పుడు మేజర్గా హాట్ టాపిక్గా రన్ అవుట్ రన్ అవుతున్నటువంటి మేజర్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది మనకి మెట్రో ఎక్స్పాన్షన్ సో సిటీ సరౌండింగ్ ఇప్పుడు మళ్ళీ ఒక డెబ్బై కిలోమీటర్ రేడియస్ వరకు అంతా కూడా మెట్రోని ఎక్స్పాన్షన్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ కూడా ఒక నిర్ణయం తీసుకుంది అదేవిధంగా ఇప్పుడు మెట్రో వర్క్ అంతా కూడా ఇప్పుడు సర్వేలు నడుస్తూ ఉన్నాయి సో మనకి ఏదైతే సిటీ సరౌండింగ్లో ఇంతకుముందు మనకు చూసుకుంటే కొన్ని ఏరియా వరకే లిమిట్ అయిపోయింది మనకి సో ఇక్కడ మనకు చూసుకుంటే కనుక మియాపూర్ వరకే లాస్ట్ ఉన్న మెట్రో ఇప్పుడు అప్ టు చెరువు వరకు కూడా ఎక్స్పాండ్ చేయడం జరుగుతుంది సో దీంతోపాటు మనకు వచ్చేసి ఇక్కడ మైలాార్ దీవ్పల్లి దగ్గర నుంచి ఏదైతే ఓల్డ్ సిటీలో నుంచి వస్తుంటే మనకి సో అప్ టు ఎయిర్పోర్ట్ వరకు కూడా ఎక్స్పాండ్ చేయడం నగర్ వరకు ఎక్స్పాండ్ చేయడం సో ఇట్లా మెట్రో ఎక్స్పాన్షన్ చేయడం వల్ల ఏమవుతుందంటే చుట్టుపక్కల ల్యాండ్ వాల్యూస్ కానీ అదేవిధంగా సరౌండింగ్ అంతా కూడా బాగా డెవలప్మెంట్ అనేది జరుగుతుందనమాట సో ఈ మెట్రో ఎక్స్పాన్షన్ వల్ల మనకి నిజంగా బెనిఫిట్ ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఎప్పుడైతే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అవుతుందో అప్పుడు జనాలు రావడానికి ఎక్కువ మంది చూపిస్తూ ఉంటారు మనకి సో ట్రాఫిక్ సమస్యలు కూడా తగ్గుతాయి కాబట్టి ఆ చుట్టుపక్కల ఏరియాలో ఇంకా కమర్షియల్గా రెసిడెన్షియల్గా బాగా డెవలప్మెంట్ అనేది అవ్వడం జరుగుతుంది మనకి సో అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు మనకి ఏదైతే గవర్నమెంట్ కొత్తగా తీసుకొస్తున్నటువంటి హైకోర్టు షిఫ్టింగ్ ప్రపోజల్ ఉందో అప్ టు రాజేంద్ర నగర్ వరకు నియర్లీ మనకి ఆరామ్ మీద నుంచి మైలాడుదేపల్లి నుంచి ఆరామ్ వరకు అంతా కూడా ఈ మెట్రోని ఎక్స్పాన్షన్ చేయాలి ఇటు ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ప్లస్ ఇటు హైకోర్టు రావడానికి అదేవిధంగా మనకు బెంగళూరు హైవేలో వెళ్ళడానికి కూడా ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా సో జనాలకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా సో ఇదంతా కూడా మాస్టర్ ప్లాన్ని డెవలప్మెంట్ చేయాలని ఒక ఉద్దేశంతో గవర్నమెంట్ డెవలప్మెంట్ అనేది చేయడం జరుగుతుంది కాబట్టి మెట్రో ఎక్స్పాన్షన్ అయిన తర్వాత మెట్రో ట్రైన్ తర్వాత ఇంకా రేట్ అనేది పెరిగే ఛాన్సెస్ అనేది మనకు ఉందన్నమాట సో కాబట్టి ఈ మెట్రో ఎక్స్పాన్షన్ ఎక్కడ దాకైతే ఎక్స్టెండ్ అవుతుందో మనకి ఆ చుట్టుపక్కల ఆల్వే ఆల్రెడీ ల్యాండ్ వాల్యూస్ మంచిగా పెరిగినాయి ఇంకా రాను రాను రోజు రోజుకి ఇంకా ల్యాండ్ వాల్యూస్ ఇంకా అప్రిషియేషన్ అనేది కూడా పెరిగే ఛాన్సెస్ అనేది మనకి చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట కాబట్టి ఎక్కడైతే మెట్రోపాలిటన్ సిటీ మళ్ళీ చెప్తున్నా హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ లోపల మనం ఎక్కడ ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసినా ఎక్కడ ల్యాండ్స్ కొన్నా కూడా రాబోయేటువంటి ఐదు నుంచి పది సంవత్సరాల్లో అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి కాకపోతే ఏంటంటే ఎక్కడెక్కడైతే మేజర్గా గ్రోత్ అవుతుంది ఎక్కడెక్కడైతే డెవలప్మెంట్ అవ్వబోతుందో మనం ముందు చూపుతో ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే మాత్రం అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి సో ఈ మెట్రో ఎక్స్పాన్షన్ అవ్వడం వల్ల ఏంటంటే గవర్నమెంట్కి రెవెన్యూ జనరేట్ అవుతుంది పబ్లిక్కి ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అవుతుంది అదేవిధంగా చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ అనేది అద్భుతంగా పెరుగుతుంది కాబట్టి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దామనుకున్న వాళ్ళు సో నెక్స్ట్ గవర్నమెంట్ ఏం డెసిజన్ తీసుకుంటుంది ఏందనేది చూడకుండా ఎక్కడైతే ఇప్పుడు ప్రపోజల్ వస్తుందో మనకి ఎక్కడెక్కడైతే మనకి సర్వేలు నడుస్తున్నాయో ఆ చుట్టుపక్కల ఏరియాలో మనం కనుక ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే ఆ ఏరియా నుంచి దగ్గర దగ్గర మనకు ఒక యాభై కిలోమీటర్ రేడియస్ ఏదైతే ఇప్పుడు హెచ్ఎండిఏ లిమిట్స్ ఉందో ఆ లిమిట్స్ లోపల మనం ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా కూడా ఫ్యూచర్లో మనకి ఎక్కువ స్కోప్ రావడానికి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్కి ఇంకా మనకి మంచి రిటర్న్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసే ఆలోచనలు ఎవరున్నా సరే మెట్రో ఎక్కడి నుంచి అయితే వెళ్తుందో మెట్రోకి కనెక్టివిటీ ఏరియా దగ్గర ఎక్కడైతే ఉందో ఆ ఏరియాలలో కొనండి మీ దగ్గర అంత బడ్జెట్ లేదు మనం అంత అమౌంట్ ఎఫర్డ్ చేయలేం అనుకుంటే అక్కడ నుంచి ఎంత డిస్టెన్స్లో మీకు ప్రాపర్టీస్ దొరుకుతున్నాయన్న చూసి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే కనుక రాబోయేటువంటి ఐదు నుంచి పది సంవత్సరాల్లో అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి సో గవర్నమెంట్ వర్క్ అన్నప్పుడు కొంచెం డిలే అవ్వచ్చు చెప్పిన టైంకి అవ్వకపోవచ్చు కాబట్టి మీరు కూడా సేఫ్ సైడ్ ఒక ఫైవ్ ఇయర్స్ అనుకునేది సెవెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అలా డ్యూరేషన్ ఎక్కువ పెట్టుకొని కనుక మనం వెయిట్ చేయగలిగితే మాత్రం మంచి రిటర్న్స్ వస్తాయన్నమాట సో ఇప్పుడు మెట్రో ఎక్స్పాన్షన్ అవ్వడం వల్ల ఏంటంటే మనకి హైవేలలో కనెక్టివిటీస్ పెరిగిపోతాయి సో రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు ఇవన్నీ ఈజీ అయిపోవడం వల్ల ఇంకా ఎక్కువ మంది రాబోయేటువంటి రోజులలో ఇంకా మనకి విపరీతమైన రెంటల్ వాల్యూస్ కూడా పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట ఆల్రెడీ ఇప్పుడు మనం సిటీలో చూసుకుంటే రెంటల్ వాల్యూస్ కూడా చాలా బాగా పెరిగినాయి కాబట్టి ఒకవేళ ఇది కూడా ఇంకా తొందరగా కంప్లీట్ అయిపోతే కనుక ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి అలాగే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళకి మాత్రం అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి సో థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించింది అనుకుంటున్నాను ఇంకా ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది సో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ గురించి మీరు ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ప్లాట్స్ సబ్ డాట్ కి విజిట్ చేయండి సంజయ్ నాయక్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ సో మచ్